సినిమాని ఒక క్రాస్ జోనర్ అంటే ఒక యాక్షన్ అండ్ రామ్ కామ్ ఈ రెండు మిక్స్ అయ్యి కశ్మీరీ పండిట్ని కశ్మీర్లో చంపేసిన ఒక చిన్న ఇష్యూని టచ్ చేస్తూ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు సౌత్లో కానీ ఐ థింక్ నార్త్లో కూడా ఎవరు 100% అటెంప్ట్ చేయని ఒక బిజినెస్ మోడల్ తోటి ఇది స్టార్ట్ చేశాం. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్ గా ఈ సినిమా చేయడం జరిగింది. వినాయకుడు టాకీస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసాం అండ్ యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్ తోటి రిపుల్ ఫ్లైట్ స్టూడియోస్ వీళ్ళందరితో అసోసియేషన్ పెట్టుకుని వాళ్ళు పార్ట్నర్స్ గా మాతో అసోసియేట్ అయ్యి ఈ సినిమాని చేయడం జరిగింది. సో సినిమా గురించి మాట్లాడే ముందర మా మొత్తం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫస్ట్ ఆదికి నెరేట్ చేద్దామా అని తను చాలా బాగుంటాడని తను అప్రోచ్ అయినప్పుడు తెలియదు నాకు, ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్ ఉంటుంది, నాట్ లైక్ రెగ్యులర్ డ్యాన్స్లు పాటలు ఇలాంటివి ఉండవు, అందుకని కొంచెం కంగారు పడ్డాను. సాంగ్స్ లేవు, ఆదికి సాంగ్స్ లేవు ఈ సినిమాలో. సో అనే కొంచెం హెజిటేషన్ ఉండింది, కానీ వినగానే హీ సెడ్ నాకు చాలా కొత్తగా ఉంటుంది క్యారెక్టర్ నేను చేస్తాను అని. తర్వాత సాయి కుమార్ గారు కథ విన్నారు, విని చాలా బిగ్గర్ ఫ్యాన్ అని చెప్పారు. సో థ్యాంక్స్ అది, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఇట్. ఏదో యాడ్ ఉందని చెప్పి వెళ్ళి కమెంట్. శశ అండ్ నిత్య ఇద్దరు హీరోయిన్స్. కార్తీక్ రాజు మిస్టర్ హ్యాండ్సమ్ ఈ క్యాండిడేట్, మొత్తం యూనిట్ అందరినీ హింసించి అండ్ నోకరాజు కేరింతలో మీరు చూసి అండ్ గరుడు వేగ గోడుసారి వీటన్నిటికీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సో మాకు ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి కంపోజ్ చేశాడు. సో థ్యాంక్ మాకు ఎడిట్ ఎడిటింగ్ చేశారు, థ్యాంక్ యూ. డీజిల్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీ పద్మనాభ రెడ్డి గారు, ఆయన గ్రీ యాక్షన్ సీక్వెన్స్లు ఎలా ఉన్నాయో నేనే షాక్ అయ్యాను, ఆయన దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో మా డిఓపి సో చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను. సో అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సో నాకు ఫస్ట్ సాయి గారు అప్రోచ్ అయిన వెంటనే ఈ టైటిల్ చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత ఎనర్జీ కమాండ్ అని చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ థింగ్ నాకు సూట్ అవుతుందా, ఎందుకంటే ఇంతవరకు నేను కొంచెం అది నవ్వు ఇలాంటి క్యారెక్టర్ చేశాను, నాకు సెట్ అవుతుందా అని అనుకుంటున్న టైంలో కథ విన్నాను. అంటే ఫిట్నెస్ అలాగే ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాను, సో నాకు అది టెన్షన్ లేదు.
బట్ ఒక కమాండో కింద లుక్ ఎలా ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుందా బాగుంటుందా అనే ఒక టెన్షన్ పడుతుంది టైంలో. డాడీ కథలు విని చాలా బాగుంటుంది, ఎందుకంటే డాడీ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన ఆయన పోలీస్ స్టోరీ కానీ సైనికుడు కానీ ఇలాంటివి ఎన్నో దేశభక్తి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన ఇమీడియట్గా నీకు బాగుంటుంది తప్పకుండా అని చెప్పారు. బట్ ఈవెన్ ఈవెన్ లైక్ ఓకే ఓకే చూద్దాం ఎలా ఉంటుందో లుక్ అనేది. సో ఎప్పుడైతే మేము వెళ్ళి హెయిర్ కట్ చేశాము, ఐ వుడ్ లైక్ థ్యాంక్ మై స్టైలిస్ట్ రామండి. సో ఎప్పుడైతే తను ఈ లుక్ తను చేశారో అది ఆయన కూడా వచ్చినట్టున్నారు. ఆ రోజు మేమందరం కూర్చున్నాం, నాకు ఇంత హెయిర్ ఉండేది. సో మెల్లిగా కట్ చేసి చూసిన తర్వాత ఆ హెయిర్ కట్ అయింది అంతా. సో అది పండి. సో ఆ లుక్ అలా సెట్ అయిన సెట్ అవ్వడం నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా సెట్ అయింది. సో థ్యాంక్ యూ సాయనం ఫర్ బిలీవింగ్ దట్ ఐ కెన్ క్యారీ దిస్ రోల్ అంటే పండి అనే క్యారెక్టర్. ఎందుకంటే సాంగ్స్ ఉండవు, హీరోయిన్ ఉండదు నాకు. ఒక ఈవెంట్స్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పండిత్ ఫ్యామిలీని చూడడం కుర్రాడు. సో కాశ్మీర్ లో జరిగిన ఒక ఇష్యూని నేను రిలీజ్ చేస్తూ ఒక రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిన తీసానండి. ఒక హానెస్ట్ ఫిల్మ్, ఒక జెన్యున్ అంటే కూడా చెప్పచ్చు. సో అలాంటి ఒక దాంట్లో రాజ్ జాన్ ఒక లవ్ స్టోరీ హీరోయిన్స్ ఇండియా కానీ సాక్షా నూమ్ రాజు లాంటి రాజు వీడియో బ్యాంక్ అభివృద్ధి గారు ఫస్ట్ టైం యాక్టింగ్. సో ఇలా ఒక రాజ్ జాన్ సబ్జెక్ట్ ఒక హానెస్ట్ అనే సినిమా తీయడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజుల్లో ఏదైనా మొక్కగా చేసిన ఏదైనా మానిస్టర్ చేసిన ప్రజలు తప్పకుండా చూసి దాన్ని ఆదరిస్తున్నారు. సో మా సినిమా కూడా చూసి ఆదరిస్తారని మనం చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి. అందరం ఎవ్రీ వన్ టెక్నీషియన్ కి వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ది జయపాల్ గారు స్టాండింగ్ విజువల్స్ చూస్తున్నారు. సో అన్ని విజువల్ పేషెంట్స్ ఉన్నాను. జయపాల్ గారు వెళ్ళి చాలా ఛాలెంజింగ్ గా ఈ సినిమాని తీశారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచంద్. సో సినిమా బ్యాక్గ్రౌండ్ తప్పకుండా అందరికి సో అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ రీసెంట్గా మీరే చూశారు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మన కాశ్మీర్లో మళ్ళీ ఒక ఇదయింది. సో మన ఎంతోమంది జవాన్స్ చనిపోయారు. సో చాలా బాధ వేసింది. అండ్ సో మళ్ళీ మేము సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అనుకోలేదు, ఎందుకంటే మేము అనుకున్నాం అది మేము తీసుకున్న 1980s లో తీసుకున్న ఒక ఇది అది. అప్పుడు పాకిస్తాన్ కాశ్మీరీ పండిట్స్కి జరిగే ఇష్యూని మేము తీసుకున్నాం. బట్ మళ్ళీ ఇప్పుడు ఇది రైజ్ అవుతుందని అనుకోలేదు. సో చాలా బాధ వేసింది. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియాకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. సో ఆ ఫిల్మ్ మన ఫిల్మ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఈ ఫిల్మ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇట్ గాట్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఒక రామ్ కామ్ స్టోరీ లైన్ ఉంది, ఒక సస్పెన్స్ ఇలా మంచి యాక్షన్ స్టోరీ లైన్ ఉంది. అండ్ ఐ థింక్ మొత్తం సినిమాలో ఎలా ఈ టూ స్టోరీ లైన్స్ మిక్స్ అవుతుంది ఇస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. సైఫర్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ఐ థింక్ మోర్ దెన్ వన్ ట్రూ ఇవెంట్ అండ్ హీస్ క్లబ్డ్ అ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ బిన్ ఇన్స్పైర్డ్ బై అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హర్ హ్యాపెన్ ఇన్ ఆర్ కంట్రీ టు మేక్ దిస్ ఫిల్మ్. మా నాన్న నేవీ నుంచి, సో నాకు ఈ ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మిలిటరీ మూవీ. ఈ ఫిల్మ్లో చాలా పేట్రియటిజం ఉంది అండ్ ఇట్స్ వెరీ I think it will inspire every Indian to feel certain emotions and alanti nowadays is a trend for a lot of military movies and it's unfortunate what's happening in our country as well. Operation Goldfish shooting nappudu it's been an amazing journey. I think 2017 lo was the first time Saifa narrated ee story naku and Saifa first time I did now debut film Kereta. So it was really nice to work with him once more and thank you sir for giving me the lead in your film. A very, very exciting journey. I think Ani co-stars, it's been a pleasure working with them. You know, amazing Adi, really hardworking and down to earth. It was a pleasure working with him, my co-stars, Nook and Kartik. First time on the set, though, I found two boys who talk more than I do. So it was quite interesting. On-screen, off-screen, kuda full comedy.
సో ఒక్క మినిట్ కూడా బోర్ అవ్వదు. మై ఆదర్ కోస్టార్ సాష చేత్రి, వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్, వి మిస్ హర్ టుడే, ఐ విష్ యు గుడ్ హియర్, అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్ ఇస్ వెల్. గ్యారీ సో అమేజింగ్ ఎడిటింగ్, ఐ మీన్ ఐ థింక్ మనం షూటింగ్ అప్పుడు యూ డోంట్ రియలైజ్ హౌ దే స్ట్రింగ్ అలాంగ్ టుగెదర్ అండ్ ఇట్స్ ఆల్ కమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ శ్రీజు సార్, డబ్బింగ్ టైంలో ఐ డిడ్ ఎక్స్పెక్ట్ ద ఫిల్మ్ టు హ్యావ్ సచ్ అ ఫీల్ అండ్ ఐ థింక్ ఆర్ఆర్ వింటున్న తర్వాత ద హోల్ సీన్ ఓన్లీ చేంజ్ కంప్లీట్లీ. ఇట్స్ లైక్ ఇట్ కంప్లీటెడ్ అ లాట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఇట్. సో దాట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ది అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఆల్ ఆఫ్ ఆర్ టెక్నీషియన్స్ జయపాల్ సార్, ఐ థింక్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ అస్ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ ఫిల్మ్. విజువలీ ఒక మంచి విజువల్ ట్రీట్ అండి ఈ ఫిల్మ్. ఐ థింక్ మన ఫుల్ ఓజీఎఫ్ టీమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కూడా, బిహైండ్ ద కెమెరా కూడా, అందరూ ఒక ప్యాషన్తో పనిచేశారు. ఫర్ ఎవ్రీ వన్ దిస్ వాజ్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. ఎవ్రీ వన్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ వాల్ ఫుల్ లవ్ హార్డ్ వర్క్ పెట్టారు ఈ ఫిల్మ్లో. సో ఐ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు మై బిహైండ్ ద కెమెరా క్రూ అస్ వెల్, ఆల్ ది అసిస్టెంట్స్ అండ్ ద స్టైలిస్ట్ అండ్ ద టెక్నీషియన్స్. ఎవ్రీ వన్ డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. మనం అందరం వీ రియలీ రియలీ ఎంజాయ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అండ్ ఐ రియలీ హోప్ ఆడియన్స్కి కూడా దే లైక్ ద ఫిల్మ్ అస్ మచ్ అస్ వీ హవ్ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్. ఈ ఫిల్మ్లో నాకు సాయి సార్ ఒక మంచి క్యారెక్టర్ రాశారు. షీఈస్ ఆల్మోస్ట్ ఐ థింక్ 75% నాలాగే రియల్ లైఫ్లో. షీఈస్ ఫన్ అండ్ బబ్లీ, షీ లవ్స్ టు ట్రావెల్, ఒక వెరీ ఎక్సైటింగ్ ఎంతూజియాస్టిక్ క్యారెక్టర్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. మన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇస్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ అందరూ థియేటర్లో చూడండి, డోంట్ ప్రమోట్ పైరసీ. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఎందుకంటే ఎందుకంటే రోజుకి 22 hours వర్క్ చేస్తూ ఇంటి వెళ్ళకుండా ఎయిటింగ్ రూమ్లోనే కూర్చొని సినిమా అంటే ఒక ప్రాణం, మా బేబీ ఇప్పుడు ఇంత కష్టపడి డైరెక్టర్ని నేను రీసెంట్ టైమ్స్ ఎక్కడ చూడలేదు. చెప్పాలంటే ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సాయి సార్ నాకు తెలిసి ఏ మూవీ చేసినా చూడండి, మంచి డైరెక్టర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి డైరెక్టర్ ఇచ్చినందుకు. ఈ మూవీ అందరూ కష్టపడి చేశారండి, మేము అందరూ చూసిన మూవీ చాలా బాగా వచ్చింది, ఇంకా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ వల్ల మరిన్ని మంచి డైరెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ అనేది కోరుకుంటుంది, అందరూ సేమ్ చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయనకి అసలు ఏ క్వశ్చన్ లేదు, ఏ రోజున ఏం అడగండి, ఏం కావాలనంటే అన్నీ పంపించారు, అన్ని సపోర్ట్ ఇచ్చారు ఫైనాన్షియల్. నమస్కారం, మహాశివరాత్రి శుభాకాంక్షలు.
అందరితో కలిసి అందరం కలిసి బతకాలంటే చాలా కష్టం అని అందరూ అనుకుంటుంటారు. కారణం ఏంటంటే ఈరోజు మనిషికి ఉన్న మానసిక పరిస్థితుల్లో ఇద్దరితో కలడమే కష్టం, ముగ్గురితో కలడం మరీ కష్టం, నలుగురైతే ఇంకా అసాధ్యం అనేటువంటి పరిస్థితులు. ఈ సందర్భంలో మేము యూ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆ థాట్ ప్రాసెస్లో పెట్టాం, ముందు మీరు తర్వాత మేము అంటే మనందరం ఆ ప్రాసెస్లో పెట్టినప్పుడు మా జైపాల్ గారు కెమెరామెన్ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చేస్తాడు, ఎక్కువ చూపిస్తాడు. మన సాయి గారిని ప్రశ్న చేశారు, ఈ కళ నా ఒక్కరికే కాదు సాయి గారికి కూడా ఉందని అప్పుడు అర్థమైంది. సో ఇది ఒక పెద్ద కళ అండి, 10 మందితో కలిసి బతకడం అనేది నా పెద్ద కళ. ఆ కళలో ఫస్ట్ టైం సాయి గారు వచ్చి విషయం చెప్పినప్పుడు అసలు మానసికంగా నేను ఎగిరి కనిపించాను, ఏంద్ర బాబు ఇలాంటి మనిషి నాకు దొరుకుతారని అనుకోలేదు, దొరికారు. అందుకనే ప్రశ్న అడగలేదు సార్, అడగాలనిపించలేదు. థ్యాంక్ యూ అండి జయపాల్ గారు. జయపాల్ గారు మాకు చాలా మంచి జర్నీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత. తను పరిచయం చేసిన వ్యక్తులు కానీ, తను చేసిన తనతో మేము చేసిన సినిమాలు కానీ, తను మనకి ఇచ్చిన విజువల్స్ కానీ అన్నీ గొప్పగా ఉంటాయి. అందుకే చాలా తక్కువ మాట్లాడితే తను ఎక్కువ చేస్తాడని చెప్తుంటాను. సో ఆ తర్వాత టీం మొత్తంలో ప్రొడ్యూసర్ కూడా ఒక మెంబరు అన్నది నా మొదటి నుంచి ఇష్టమైన కాన్సెప్ట్. ఆ ఇష్టమైన కాన్సెప్ట్ ఇంట్లో ఇంప్లిమెంట్ చేశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ప్రొడ్యూసర్ కూడా ఒక టెక్నికల్గా ఒక మెంబర్ టీంలో అందరం కలిస్తే అందులో టీంలో ప్రొడ్యూసర్ కూడా ఉంటాడు అన్నది దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చెప్పి నిలబెట్టారు. క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం చాలా అర్థం చేసుకుని ప్రాపర్గా చేశాడు. సో థ్యాంక్స్. కానీ ఈ సినిమా లాంగ్ స్టోరీ టూ. సో నాలుగు పాటలు ఉన్నాయి అండ్ ఎమోషన్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్ అండ్ ఇట్ వాజ్ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఎస్పెషలీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ 24/7 అలాగే టీజర్ కూడా చూసారు కదా, చాలా బాగుంది టీజర్ కూడా. అలాగే టూ ప్యాక్స్ అందరూ సినిమాని ఆదరించి సక్సెస్ ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేదని చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి అబూర్ గారికి వెళ్ళి చెప్తే కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నమ్మి, నువ్వు నమ్ము, మేమందరం నీ వెనకతలు ఉంటాం అని చెప్పి గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత గాజీబాబా క్యారెక్టర్ కన్విన్స్ చేశాను. సో థ్యాంక్స్ అండి. నాదేం లేదండి, సాయి కథ రాస్తున్నాడు, అందరిలాగే నేను సపోర్ట్ వెళ్ళదు అంతే. ఎందుకంటే సాయి రూట్ మార్చేది, వినాయకుడు విలేజ్లో వినాయకుడు పేలింత ఈ మూడు ఒకటి, ఈ సినిమా వేరు. ఈ సినిమా కొత్తగా అనుకుంటున్నప్పుడు కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఒకరోజు రాత్రి 9 గంటలకి ఆ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్తే కథ చెప్పాడు, నోట మీద మాట రాలి. అంటే సాయి ఇలాంటి కథ చేస్తాడు నేను అనుకోను, అద్భుతంగా ఉంది, చిన్న చిన్న ఏమైనా ఉంటే మనం మనిద్దరం మాట్లాడుకుంటే సరిపోతుంది. తీశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, 1 మ్యాన్ ఆర్మీ. సాయి డబ్బులు సంపాదించకపోవచ్చు, మనుషులు సంపాదించాడు. ఎందుకంటే వీళ్ళందరి నమ్మకం సాయి కిరణ్, నా నమ్మకం అయినా, ఆర్టిస్టుల నమ్మకం అయినా, హీరో గారి నమ్మకం అయినా, అందరి నమ్మకం ప్రొడ్యూసర్ నమ్మకం అయినా, అందరి నమ్మకం సాయి కిరణ్. వీళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చి ఈ సినిమా చేయడానికి అందరికీ మోటివేట్ చేసి చేద్దాం బ్రదర్ కలిసి చేద్దాం బ్రదర్ అని అందరినీ భస్మం అనుకుని వాళ్ళందరినీ కలిసి సినిమా చేశారు. అతని కష్టానికి వాళ్ళ నమ్మకానికి ప్రతిఫలం ఈ సినిమా. చాలా పెద్ద సినిమా చేయాలంటే ఎందుకంటే చాలా మంది భావోద్వేగానికి సంబంధించిన
సో వాటి గురించి నిజంగా తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ సొసైటీ మెంబర్స్ కలిసి, ప్రైవేట్ పార్టీ స్థాయిలో అడ్వైజరీ మెంబర్స్ కలిసి, కొంతమంది ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్న ఇండియన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ మీద, జమ్మూ కాశ్మీర్ తాలూకు ఇష్యూస్ మీద వీటన్నిటి మీద పూర్తి అవగాహన సురేష్ పిచెట్ గారిని ఆయన్ని కలిసి వీళ్ళందరి ద్వారా హైదరాబాద్లో ఉంటున్న ఒక 9 ఫ్యామిలీస్ కాశ్మీర్ కండిట్స్ వీళ్ళందరి ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళతో 8 గంటలు 6 గంటలు 8 గంటలు వాళ్ళందరితో కూర్చొని స్వయంగా వాళ్ళ బాధలను ఏంటి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అన్ని తెలుసుకుంటారు. ఈ మొత్తం సినిమాలో ఉండదు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మొత్తం సినిమాలో ఉండదు కానీ వాళ్ళ వాళ్ళు కొన్ని భావోద్వేగాలని ఎక్కడ మనం తక్కువ చేయవడం తక్కువ చెప్పవడం అందుకోసం కలిసి రాహుల్ పండిట్ అని చెప్పి కాశ్మీర్ పండిట్ ఆయన వాళ్ళకు పుస్తకాలు చదివాం, సుశీల్ పండిట్ అని చెప్పి ఆయన ఇంటర్నేషనల్గా కాశ్మీర్ పండిట్ ఫ్యామిలీ సినిమాకి రిప్రజెంటేటివ్గా వాళ్ళ ఫీలింగ్స్ అని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన్ని కలిసి ఆయన మాటలు ఇలా వీటన్ని వాళ్ళు మనసుకొని వాళ్ళ నిజమైన భావోద్వేగాలు ఏమైతే ఉందో వాళ్ళకి హింసాలను తీసుకొని కొన్ని మాటలు పెంపరచడం జరిగింది. సినిమా మొత్తం కాశ్మీర్ పండిట్ వాళ్ళ భావోద్వేగాలు కరెక్ట్గా చెప్పగలిగామని మాకు తెలియదు. అండ్ యాక్టింగ్ నాకు రాదు అవన్నీ చూసుకొని నాకు ఈ సినిమా చేయించడం మా టీజర్ లాంచ్ చేసిన మహేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే ఎక్కడ చెప్పారు సో ఆయనకి అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆ టీమ్ ఇస్ వెరీ హ్యాపీ దట్ యూ లాంచ్ ది టీజర్ సార్. సో థ్యాంక్ యూ అండి. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.